శ్రీమాత్రే నమః. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సద్గురుకులదేవదాభ్యో నమః. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను, మీకు విద్య నేర్పిన గురు, మీ యొక్క ఉద్యోగంలో గురు, మీకు వ్యాపారంలో గురు, మీ ఇంటి గురువులు, జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి. ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం, దాన్ని గురు పెయర్చి అంటారు. రానున్న May 1, 2024 నాడు స్థానం మారుతున్నారు. బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభరాశికి మారుతున్నారు. ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ 12 రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచమంతా నివసించే కన్యారాశి మిత్రులారా, మీకు ఈ యొక్క గురు పేర్చి గురు స్థానం మారడం వల్ల జరిగే ఆ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? గత కొన్నేళ్ళుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కన్యారాశి వారికి ఈ గురు సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. గురు భగవానుడు మీ రాశిని మరియు 3వ ఇంటి అనంటే మరియు 9వ ఇంటిని చూస్తున్నాడు. ఇది ఉత్తమ కాలం అవుతుంది. ఆర్థిక పరంగా కన్యారాశి వారికి చాలా అవకాశాలు వస్తున్నాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత మీ ప్రయత్నాలు లాభిస్తుంది. కొత్త ఉద్యోగం పొందడానికి, విదేశాల్లో ఉద్యోగం పొందడానికి, పనిలో సమస్యలను పరిష్కరించుకోవడానికి, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి, జాయింట్ వెంచర్ ప్రారంభించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలం. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఆలోచించి ప్రారంభించండి. వాహనం, కొత్త వాహనం కొంటారు, వివాహం, సంతానం లేని వారికి సంతానం, ఇవన్నీ జరగబోతుంది. ఇంట్లో ఆస్తి సమస్యలు సాఫీగా తీరుతుంది. ఉమ్మడి మార్గంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతుంది. గురు భగవానుడు స్నానం చేస్తున్నాడు కాబట్టి వ్యాపారం చేసే కన్యారాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలం. మీరు ఈ సంవత్సరంలో ఇల్లు కట్టుకోవడం ఖాయం, వాహనం కొనడం ఖాయం. ఆరోగ్య విషయంలో వస్తే 6వ ఇంట్లో శని ఆరోగ్య సమస్యను తగ్గిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం బాగా ఉంటారు. రోగ నిరోధక శక్తి సూచించే 7వ ఇంట్లో రాహు ఆరోగ్య సమస్యలను కలిగించినా గురు భగవాను యొక్క చూపుతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. కాస్త ఆరోగ్యం పెట్టే శ్రద్ధ మాత్రం వహించండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి వివాహ భాగస్వామి దొరుకుతుంది. సంతానం కోసం తహతలాడేవారికి అద్భుతమైనటువంటి సంతానం. జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు దంపతుల మధ్య. గురు భగవానుడు కోటి లాభాన్ని ఇస్తున్నాడు. రాజకీయ నాయకులకి, కన్యారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి స్ట్రెస్ మాత్రం విపరీతంగా ఉంటుంది. ఊగిసలాడినా ఏదో ఒక సమయంలో, లాస్ట్ సమయంలో మీరు అద్భుతాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఐటీ రంగం వారికి చాలా అవకాశాలు వస్తున్నాయి. ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ వారికి చాలా అవుతుంది. వ్యవసాయదారులకి చాలా అద్భుతం అని కూడా చెప్పచ్చు. గురు భగవానుడు మరి చక్రత్వాలు వారు స్వయంగా కలిసి ఉన్నారు కాబట్టి ఈ గురు పేర్చి రోజు May 1 సంవత్సర కాలం ఉంచే ఫలితాన్ని ఇచ్చే గురు భగవానుడు పోయి మీ దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి, శనగలతో మాల వేయండి. వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ గురు భగవానుడు అంటే ఎవరు? అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా, నేను సోన్సో, నా పేరు ఇది, నా గోత్రం ఇది, నా ఇల్లు ఇది, నేను ఇంత చదువుకున్నానని. ఈ గురు ఎవరు? ఆయనకి సొంత ఇల్లు ఏది? ధనుస్సు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు. ఉచ్చరాశి ఎవరు? కర్కాటక రాశి. నీచరాశి ఎవరు? మకర రాశి. ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది? ఉత్తర దిశ. అతిదేవత ఎవరు? బ్రహ్మ. బృహస్పతి గురుని యొక్క రంగు ఏది? పసుపు. ఆయన ప్రయాణం చేసే వాహనమేది? ఏనుగు. ఆయనకి ఉపయోగించే ధాన్యాలేంటి? శనగలు. ఆయనకి ఇచ్చే పుష్పాలేంటి? రోజ్బెర్రీ అంటారు. వస్త్రం, పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం. వారు ధరించే రత్నం ఏంటి? పుష్యరాగం, కనక పుష్యరాగం. వారికి ఇచ్చే నివేదన ఏంటి? శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి. వారికి ఇచ్చే లోహం ఏంటి? బంగారం. ఆయన యొక్క జాతి ఏంటి? మగజాతి. ఆయన యొక్క అవయవం ఏంటి? కండరం. ఆయన యొక్క అవయవం
స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు? సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు. శత్రుగ్రహాలు ఎవరు? బుధుడు, శుక్రుడు. ఆయన యొక్క భార్య ఎవరు? తారాదేవి. మరి ఆయన పిల్లలు ఎవరు? భారద్వాజుడు, కుజుడు. ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి? దక్షిణామూర్తి స్థలాలు, గురుస్థానాలు, గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే. ఆయనకి అర్హత ఏంటి? ఈయనకున్న అర్హత, ఈయనకొక పొజిషన్ ఏంటంటే దేవగురువుగా ఆయన ఉన్నారు. ఎంత అద్భుతం చూస్తారా ఈ బృహస్పతి. మళ్ళీ చెప్తాను, గురు చూసిన కోటి లాభం. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించండి, లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి సద్గురవే నమః అని ఎంత వీరుంటే అంత పారాయణం చేయండి. విజయోస్తు.